Here another example, time and distance. A boy can travel from his house to school at a speed of 10 kmph. He was late by 10 minutes. And another day, he traveled with a speed of 15 kmph. He was early by 10 minutes. Find the distance between his house to school అనేది మనకి క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ చూడండి, a boy traveled from his house to school at a speed of 10 kmph. A boy traveled from his house to school at a speed of 10 kmph. He was late by 10 minutes. He was late by 10 minutes. And another day, he traveled with a speed of 15 kmph. And another day, he traveled with a speed of 15 kmph. He was early by 10 minutes. He was early by 10 minutes. Find a distance between his house to school. Find a distance between his house to school అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ హౌస్ టు స్కూల్ 10 kmph తో వెళ్తే 10 మినిట్స్ లేట్గా వెళ్ళాడు. అదే అనదర్ డే 15 kmph తో వెళ్తే 10 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ టైము 9:00 అనుకుందాం. ఎగ్జాక్ట్ టైం 9:00 అనుకుందాం, స్కూల్ టైం. అతను 10 మినిట్స్ లేట్గా వెళ్ళాడంటే ఏ టైంకి వెళ్తాడు? 9:10కి వెళ్తాడు. అలాగే 10 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడంటే ఎగ్జాక్ట్ టైం 9:00. 10 మినిట్స్ ఎర్లీ ఈజ్ వాట్? 8:50. హియర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైమింగ్స్ ఈజ్ వాట్? 8:50కి 9:10కి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. అట్లాగే ఇక్కడ 15 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళిన దానికి, 10 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళిన దానికి, 15 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళిన దానికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది అంటే 20 మినిట్స్. 10 kmph తో వెళ్ళిన దానికి, 15తో వెళ్ళిన దానికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? 20 మినిట్స్. హియర్ నాకు హౌస్ టు స్కూల్ డిస్టెన్స్ తెలియదు కాబట్టి దాన్ని డి అనుకున్నాను. హౌస్ టు స్కూల్ డిస్టెన్స్ ఎంత? డి. నాకు డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ వాట్? టైం. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ వాట్? టైం. 10తో వెళ్ళినప్పుడు టైంలో నుంచి 15తో వెళ్ళినప్పుడు టైంకి డిఫరెన్స్ ఎంత అంటే 20 మినిట్స్. హియర్ డిస్టెన్స్ ఈజ్ వాట్? డి. స్పీడ్ ఈజ్ వాట్? 10. ఇక్కడ 10 kmph తో వెళ్ళినప్పుడు టైములో నుంచి 15 kmph తో వెళ్ళినప్పుడు టైంని తీసే డిఫరెన్స్ 20 మినిట్స్. దీన్ని అవర్స్లోకి చేంజ్ చేయండి. ఎందుకంటే ఇది 10 kmph, ఇది 15 kmph. సో టైమ్ ఇన్ అవర్స్. ఇక్కడ 10కి 15కి ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ వాట్? పెద్ద వాల్యూ 15. 15లో 10 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 15ని డబల్ చేస్తే 30. 30లో 10 క్యాన్సిల్ అవుతుంది. 10 30లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3D - 15 2 టైమ్స్ 2D ఈక్వల్ టు 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/3. 3D - 2D ఈజ్ వాట్? డి. D/30 = 1/3. 3 టేబుల్ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. హియర్ డి ఈక్వల్ టు 10 km. హియర్ డి ఈక్వల్ టు 10 km. అలాగే సేమ్ క్వశ్చన్, ఏ బాయ్ ట్రావెల్ ఫ్రమ్ హిజ్ హౌస్ టు స్కూల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 kmph. హీ వాజ్ లేట్ బై 20 మినిట్స్. అండ్ అనదర్ డే he traveled with a speed of 20 kmph. He was late by 10 minutes. Find distance between his house to school anadu. Ikkada a boy traveled from his house to school at a speed of, initial speed entha ante 15 kmph. 15 kmph toti house to school travel chesadu. Travel chesthe ikkada emana 20 minutes late ga velladu. Alage 20 minutes late. Another day, he travelled with a speed of 20 kmph. Another day, house to school speed anta 20 kmph. He was late by 10 minutes. He was late by 10 minutes. 10 minutes late. Aidi ikkada distance between house to school find out cheyamanadu. Ikkada chudandi okkasari, 15 km/h tho vellindaniki 20 km/h tho vellindaniki manchi time gap chuddam okkasari. Na school time exact ga 9:00 anukunte, స్కూల్ టైం ఎగ్జాక్ట్గా 9:00 అనుకుంటే 20 మినిట్స్ లేట్గా వెళ్ళాను అంటే ఏ టైంకి వెళ్తాను? 9:20కి వెళ్తాను. అలాగే 10 మినిట్స్ లేట్ అంటే ఏ టైంకి వెళ్తాను? 9:10కి వెళ్తాను. 9:10. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైమింగ్స్ ఈజ్ వాట్? 10 మినిట్స్. నాకు 15 kmph తో వెళ్ళిన దానికి, అలాగే 20 kmph తో వెళ్ళిన దానికి మధ్య టైం గ్యాప్ ఎంత అంటే 10 మినిట్స్. ఇక్కడ హౌస్ టు స్కూల్ నాకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి డి అనుకున్నాను. House to school distance is what? T. Distance by speed is what? Time.
ఫిఫ్టీన్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు టైంలో నుంచి 20 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళినప్పుడు టైంని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుందండి 10/60 అవర్స్లో చేంజ్ చేస్తే హియర్ 15కి 10కి ఎల్సిఎం ఈజ్ వాట్ 60 15 4D - 3D ఈక్వల్ టు 1/6 4Dలో 3D పోతే D ఈక్వల్ టు 60/6 హియర్ డిస్టెన్స్ ఈజ్ 10 km ఇన్ అనదర్ వే ఇట్ కెన్ బి సాల్వ్ ఇన్ ఫార్ములా x (y) - y (t)(hours) అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఈజీగా సాల్వ్ అవుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ వాట్ 10 అండ్ వై ఈజ్ వాట్ 15 x (y) - 10 × 15 / x - y 10 - 15 ఈజ్ వాట్ 5 × టైమ్ ఇన్ అవర్స్ టైం డిఫరెన్స్ 10 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళిన దానికి 15 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళిన దానికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత అంటే 20 20/60 హియర్ 3 టైమ్స్ క్యాన్సిల్ 5 టేబుల్ 3 టైమ్స్ 3 క్యాన్సిల్ 10 km అలాగే ఇక్కడ కూడా x (y) - x - y (t)(hours) x = 15 kmph × 20 kmph / 20 - 15 = 5 kmph (here 20 minutes late and 10 minutes late 10/60 (0, 0) cancel 5 table 3 times cancel అవుతుంది 3 table 2 times 2 table is 10 times 10 kmph ఆన్సర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ A boy traveled from A to B at a speed of 30 kmph and returns from B to A at a speed of 60 kmph and returns from B to A at a speed of 60 kmph. Total time taken by him is 5 hours. Find distance between A and B. Ikkada A nundi B ku 30 kmph tho velli B nundi A ku 60 kmph tho raavadaniki మొత్తం 5 అవర్స్ టైం పట్టింది అయితే ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు ఇక్కడ ఏ టు బి డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి నేను డి అనుకున్నాను డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ వాట్ టైం ఇది ఏ టు బి వెళ్ళేటప్పుడు టైము ప్లస్ బి టు ఏ వచ్చేటప్పుడు టైం అంతా D/60 టోటల్ టైం ఈజ్ వాట్ 5 అవర్స్ హియర్ 30కి 60కి ఎల్సిఎం ఈజ్ వాట్ 60 30 table 60 lo 2 times 2D + 60 table 1 times D = 5 here 2D + D 3D = 6 × 5/3 3 ఎన్ని సార్లు పోతుంది 20 times 20 × 5 = 100 km దీనికి ఇంకోలా ఫార్ములా ఏంటంటే x (y) / x + y (t)(hours) Here total time is given so that's why we are adding in the formula x = 30 alage y = 60 x + y (30 + 60) = 90 × time = 5 here 30 table 90 lo 3 times 3 table 60 lo 20 times 25 = 100 km ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి